జిల్లా వలసదారుల రవాణా ఛార్జీలను చెల్లించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేశారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడిపితే వలసదారులకు రైలు ఛార్జీలను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని, లాక్డౌన్ మధ్య వలసదారులు ఇంటికి వెళ్లడం కోసం కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి జిల్లా నుండి ఎవరైనా వలసదారులు తమ తమ రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే వారి రవాణా ఖర్చు మేము సొంతంగా భరిస్తామని, వెళ్లేవారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని అన్నారు. నిరుపేద కార్మికులు మరియు వలస కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆదుకో ఉండాలని, కానీ నమస్తే ట్రంప్ ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు రైల్వే శాఖ నుండి 151 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వలసదారులు ఉన్నారు. అనేక వందల కిలోమీటర్ల దూరం ఇంటికి నడవలసి వచ్చింది. ఆహారం మందులు లేకుండా, డబ్బు లేకుండా ఎంతో మంది మార్గం మధ్యలోనే చనిపోయారని, అలాగే రాష్ట్రంలో అకాల వర్షం వల్ల పంట నష్టం జరిగితే వారిని ఆదుకోవాలని కోరి అధికారులకు పంట నష్టం అంచనా వేయాలని అధికారులు కోరితే మంత్రులు ఎమ్మెల్యేలు మేము అధికారులను బెదిరిస్తున్నామని, ప్రతిపక్షాలు నోరు మూయించాలని చూస్తున్నారని అన్నారు. మన దేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆదేశాల మేరకు అందరం పాటిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలైనా, మేము కాంగ్రెస్ అయినా, మేము కూడా దేశ ప్రధానమంత్రి దేశ ముఖ్యమంత్రి చెప్పినారు కానీ పాటిస్తూనే ఉన్నాం. ఇవాళకి 41 దినాలు అయిపోయింది. కానీ నేను విమర్శలు చేస్తుంది కాదు, ప్రభుత్వం చెప్పిందే వింటున్నాం మేము. కానీ ప్రభుత్వం సహాయం చాలా తక్కువ ఉంది. ఇవాళ నేను ఇప్పుడు లారీలో పోయి వస్తున్నాను, ప్రతి లారీ మీద 50-100 మంది ఉన్నారు మైగ్రేట్ లేబర్. ప్రతి లారీ మీద వలస కూలీలు పోతూనే ఉన్నారు. రోడ్డు మీద పోతున్నారు, లారీల మీద పోతున్నారు. ప్రభుత్వం గమనించాలా. మరి వేల సంఖ్యలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, రేపు లాక్డౌన్ అయిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ పనులు కానీ, బర్రకు పాలు పిండేడే కానీ, యాదవ్ బీహార్ వాళ్ళు వచ్చి ఉన్నారు చాలా చోట. వాళ్ళ పరిస్థితి మరి భవిష్యత్తు ఏం కావాలా? లేబర్ ప్రాబ్లంలో కూడా ఆలోచన ప్రభుత్వం చేయాలా? ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రభుత్వము మీరు భరించకుంటే రైల్వే డిపార్ట్మెంటు, కాంగ్రెస్ పార్టీ మీరు రైలు పెట్టండి, టికెట్ మొత్తం మేము ఇస్తాం మా పార్టీ తరఫు నుంచి. వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పోని, వాళ్ళకేముంది అంటే రేపు మంచిది కానీ చెడు కానీ మా ప్రపంచంలో కూడా నడుస్తుంది. కానీ మన దేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆదేశాల మేరకు అందరం పాటిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలైనా, మేము కాంగ్రెస్ అయినా, మేము కూడా దేశ ప్రధానమంత్రి దేశ ముఖ్యమంత్రి చెప్పినారు కానీ పాటిస్తూనే ఉన్నాం. ఇవాళకి 41 దినాలు అయిపోయింది. కానీ నేను విమర్శలు చేస్తుంది కాదు, బర్రకు పాలు పిండేడే కానీ, యాదవ్ బీహార్ వాళ్ళు వచ్చి ఉన్నారు చాలా చోట. వాళ్ళ పరిస్థితి మరి భవిష్యత్తు ఏం కావాలా? లేబర్ ప్రాబ్లంలో కూడా ఆలోచన ప్రభుత్వం చేయాలా? ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రభుత్వము మీరు భరించకుంటే రైల్వే డిపార్ట్మెంటు, కాంగ్రెస్ పార్టీ మీరు రైలు పెట్టండి, టికెట్ మొత్తం మేము ఇస్తాం మా పార్టీ తరఫు నుంచి. వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పోని, వాళ్ళకేముంది అంటే రేపు
మంచిది గాని చెడు గాని ప్రపంచంలో కూడా నడుస్తుంది కానీ మన దేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆదేశాల మేరకు అందరం పాటిస్తున్నాం ఏ రాజకీయ పార్టీలైనా మేము కాంగ్రెస్ అయినా మేము కూడా దేశ ప్రధానమంత్రి దేశ ముఖ్యమంత్రి చెప్పినారు గాని పాటిస్తూనే ఉన్నాం ప్రపంచమంతా నడుస్తుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇస్తే పాటిస్తున్నాం ఏం మాట్లాడతలేం దాని మీద మాకు అవకాశం ఇస్తారని మాట్లాడాలి ధన్యవాదాలు ఎందుకంటే ప్రపంచమంతా నడుస్తుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇస్తే పాటిస్తున్నాం ఏం మాట్లాడతలేం దాని మీద మాకు అవకాశం ఇస్తారని మాట్లాడాలి ధన్యవాదాలు